ఇంకేం చెప్పండి. ఏం గెజిట్ నోటిఫికేషన్? అమరావతి మీరు అది చెప్పిన మాట చెప్పారు, వాళ్ళు మీకు ఏదైనా ప్రూఫ్ చూపెట్టారా? చూపెట్టారు కదా. నేను అనలేదు తప్పు తప్పు, నేను అన్నవేంటి ఇవ్వలేదు అని అన్నాను. ఎందుకు? కాగితం లేదు కాబట్టి. నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. నేను చెప్పింది ఇవ్వలేదు, కాగితం లేదు, ఇగో పేపర్ లేదు అని చెప్పి చెప్పాను. నేను చెప్పింది, వాళ్ళు చెప్పింది ఉన్నాదని చెప్పినప్పుడు ఇగో ఈ పేపర్ ఉందా అని చెప్పారు. చూసా ఒక రోజు మన ఎంవిఎస్ మూర్తి, అదే బాలకృష్ణ వియంకుడు, బాలకృష్ణ వియంకుడు ఆయన మాట్లాడాడు. ఇది బాలకృష్ణ వియంకుడు తాలూకా భూమి ఇచ్చారు, ఇదిగో జీవి ఇచ్చారంటే మన్నాడు ఆయన. ఒక ఆయన వచ్చి లేదు లేదు నా పెళ్లికి ముందే జరిగింది, 13వ సంవత్సరం ఇచ్చారు అన్నాడు. మన్నాడు ఏం చేశాను? అది తప్పు బాబు అని ఒక కాగితం తీశాను అనగా, ఇదిగో జీవోచ్చుడు 15వ తారీఖు అని చెప్పారంటే అది కాదు అనుకోండి, ఇది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఒక కాగితాన్ని తీసి చూపెట్టాను, చూపెట్టాను లేదా? అలాగా నేను వచ్చి 99% ఇవ్వలేదు అన్నాను. ఇచ్చారంటే లేదా కాగితం చూపెట్టారు కదా మీకు, అదేదో చూపెట్టుంటారు. నేను టీవీలో చూశాను సరిగ్గా, మీకు ఏదో కొద్ది మొమ్మాటు ఉన్నట్టుకుంది వాళ్ళకి మీకు కొద్దిగా, అందుకు మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతారు. ప్లీజ్ అన్న చెప్తాను, ప్లీజ్ చెప్పండి. ఈయన కొంచెం కొత్త దొరికారు ఈయన, అని దీనికి సమానం చెప్తాను. మీది కంప్లీట్ చేసి చెప్పితే మళ్ళీ ఆ సగం లేకపోతే, ఎందుకంటే ఏదైతే వాళ్ళు చూపెట్టిన 254 ఏదో సంథింగ్ జీవో చూపెట్టి చెప్పారు కదా, సిఆర్టీ జీవో చెప్పారు. అందులో అమరావతి, అమరావతి పేరు ఎక్కడ చూపెట్టండి. ఇది ఇంటికి వెళ్ళి చూసుకోండి పోయి, నా ప్రెస్ మీట్ ఏందో చూడండి. నేను అడిగింది ఏంటి, అది చెప్పింది ఏంటి, దానికి వచ్చి మళ్ళీ నన్ను వచ్చి మీరు అడిగి తెలగొద్దే. ఈ నన్ను అడిగే ప్రశ్న ఏ ప్రశ్న ఉంటే ముందు వాళ్ళని క్లిక్ ఒకటి మూడు సార్లు అడగండి. ఎందుకు అడగరు మా అమ్మాట దూరుకోండి, నన్ను అడగడం మానేయండి. నన్ను అడిగే ముందు అని అడగండి, లేదు మానేయండి. సారీ అయిపోయింది, థ్యాంక్ యూ. బ్రదర్ అడిగారు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ని కోట్ చేస్తూ అమరావతికి వచ్చి 6,300 కోట్ల 350 కోట్ల రూపాయలని 6,835 కోట్ల రూపాయలని నెట్వర్క్ ఖర్చు చేశారు, దీన్ని కోట్ చేశారు. మరి ఇది అయిందా లేదా అడిగారు. 6,835 కోట్ల రూపాయల డిస్కషన్ చెప్పాను. ఇంత మూడు కూడా నేను 2-3 తపాలుగా చెప్పాను. 2,000 కోట్లు వచ్చి అటు అడ్కో లోన్ తీసుకొచ్చారు, 2,000 కోట్లు వచ్చి బాండ్స్ నేర్చేశారు, 1,500 కోట్లు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే రాజధానికి వచ్చిందో అది ఇన్వాల్వ్ చేశారు, అది ఇన్వాల్వ్ చేశారు. ఈ మూడు అంశాలతో జరిగి దాంతోపాటు భూములు అమ్మగా వచ్చింది, ఇది మనం అలాట్మెంట్లో వచ్చిన కొంత అమౌంట్ వచ్చింది, ఇవన్నీ కలిపి మొత్తం 6,000 చిల్లర అంత వచ్చింది. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా 6,830 అని చెప్పారు. ఆ రోజు నేను చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ రికార్డ్ చేసుకొని చెప్తున్నాను, వచ్చింది. ఇది మాత్రం ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయింది. ఇది కాక ఇంకో 2,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, అక్కడ బిల్స్ అవి ఇవ్వాల్సిన అప్పులు ఉన్నాయి. ఇది పరిస్థితుల్లో అమరావతిలో జరిగిన వ్యవహారం. ఇవన్నీ కాకుండా 5 సంవత్సరాలు వచ్చి ప్రభుత్వానికి అధికారం ఆయనకి ఇస్తే 5 సంవత్సరాల కాలాన్ని కూడా హాయిగా కూడా ఎంజాయ్ చేసి బాహుబలి ఎవరైనా డైరెక్టర్ గారు మన రాజమౌళి గారిని తీసుకొచ్చి, లేకపోతే ఇంకొక టోక్యో అని చెప్పిన జపాన్ అని చెప్పిన ఆర్కిల్ని తీసుకొచ్చి వీళ్ళతో వాళ్ళతో అలాగే 5-4 సంవత్సరాలు ఎంజాయ్ చేసి గడిపి గ్రాఫిక్స్ చూపెట్టి ఆఖరిలో 3 నెలలు ఇంకా ఎన్నికలు ఉన్నాయనగా డిసెంబర్ నెలలోనూ 36,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు, 36,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. అందులో 36,000 కోట్ల రూపాయలు మేజర్గా ఏదైతే లేఅవుట్స్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఎవరైతే ఎవరికైతే మనం వచ్చి ప్లాట్స్ ఇచ్చామో 40,000 మందికి ప్లాట్స్ ఇచ్చామో అందులో 40,000 మందికి రిజిస్ట్రేషన్ అయ్యేవి, 64,000కి 40,001, 40,002 రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా జరగవలసి ఉంది ఆ భూమిని వచ్చి అభివృద్ధి చేయడానికి. దాంతోపాటు వాటికి వచ్చి కనెక్టివిటీకి ఇప్పుడు కడుతున్న ఆర్కోర్గా జరుగుతున్న ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో
ఆ బిల్డింగ్స్ కి ట్రంక్ ఎన్ఫ్రాస్ట్రక్చర్ కి రెండింటి కలిపి దానికి ఒక 18,000 కోట్లకి దీనికి ఒక 17,000 కోట్లకి 35,000 కోట్లకి ఎస్టిమేషన్ చేసి వీటికి కూడా టెండర్లు పిలిచారు. వీటి టెండర్లు పిలిచినప్పుడు వీటికి ఫైనాన్షియల్ టైప్గా ఉండాలి, ఏ బ్యాంకుల నుంచో లేకపోతే బాధ ప్రభుత్వ ఖజానా నుంచో బడ్జెట్ నుంచో లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ నుంచో లేకపోతే ఇంకో వరల్డ్ బ్యాంక్ నుంచో లేకపోతే ఇంకో నేషనల్ బ్యాంక్ నుంచో ఫైనాన్షియల్ టైప్ ఉండాలి. ఏ ఒక్కటి చేయకుండా సింపుల్ గా టెండర్లు పిలిచి చేతులు ముడుకు కూర్చొని ఎలక్షన్స్ ముందు కొన్నిటికి వచ్చి అగ్రిమెంట్లు కూడా సైన్ చేశారు. లోపాకారిగా జరగవలసిన పనులు కూడా జరిగిపోయినాయి, లోపాకారి పనులు కూడా జరిగిపోయినాయి. ఈ ప్రకారం ఉన్నోడికి కొత్త ప్రభుత్వం వచ్చింది, 36,000 కోట్లు ఏంటి పరిస్థితి ఏంటి, దీని ఫైనాన్షియల్ టైప్ ఎక్కడ ఉంది, దీని తాలూకా ఏ విధంగా దీన్ని ఆర్థికంగా దీన్ని మనం అధిగమించాలని చెప్పి వాటి మీద ఆలోచన చేశాము చేస్తున్నాము ఆలోచన చేస్తున్నాము. ఏవైతే నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఏమవుతున్నాయో, ఏవైతే టెండర్స్ చేసినా అవన్నీ కూడా ఒక పక్క క్యాన్సిల్ చేశాము. ఏవైతే ఆన్గోయింగ్ పనులు ఉన్నాయో ఆన్గోయింగ్ పనులు అన్ని కూడా పరిశీలనలోకి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ పరిశీలిస్తున్నాము. ఈలోపు వచ్చి ఉపద్రవం వచ్చినట్టు వచ్చి వరదలు వచ్చాయి, అక్కడ వచ్చి ప్రాంతం అంతా ఒక పక్క వచ్చి ముంపు అయిపోతుంది, ఒక పక్క వచ్చి ఏమవుతుందో అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. ఈ పనిలోనూ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చి ఇవన్నింటినీ కూడా పరిశీలనలో తీసుకున్నాము. తీసుకున్నప్పటికీ శివరామకృష్ణ కమిషన్ తాలూకా రిపోర్ట్ని ఆ రోజు పరిగణలో తీసుకుంటే బాగుండు అని నేను చెప్పాను. ఇవన్నీ ఇప్పుడు బ్రదర్ కూడా చెప్పి 6,800 కోట్లు ఖర్చు ఎస్ ఖర్చయింది. అందుకే దాన్ని ఏం చేయాలా, ఎలా ఏ రకంగా దానికి ఆ డెవలప్ చేయాలా, వాళ్ళందరికీ ఫ్లాట్స్ ఇస్తామన్నాము, దాన్ని ఏ రకంగా వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాము. అవన్నీ కూడా ఎస్ కరెక్ట్ మీరు చెప్పింది, 6,835 కోట్లు ఖర్చు అయింది, అందులో రాజీ లేదు అయింది. అది సార్ ఒక విషయం సార్, రాజధాని అందుకే నేను చెప్పాను, ఏ ఒక్క సామాజిక వర్గం అనుకో, ఏ ఒక్క ప్రాంతాంతో కాదు రాజధాని అని ఎందుకు పదే పదే చెప్తున్నానుకున్నారు నేను మీకు. ఇందుగా అందుకే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో, తెలుగుదేశం పార్టీలో ఉన్నా అక్కడ నుంచి వచ్చిన వీరు అదే మాట్లాడతారు. ఎన్ని నెలలు ఇద్దరు ఎవరండి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, విత్తనం ఏంటి, ఆ విత్తనం ఎక్కడిది, అవునా కాదా, మరి ఇంకేం చెప్పమంటారు. అది దీని బ్యాక్గ్రౌండ్ అది. అందుకు ముఖ్యమంత్రి గారికి ప్రతి ఇప్పుడు ప్రతి అంశం అయింది. ఫస్ట్ ఇందాక నేను ముందు మీ ద్వారా ప్రజలకు చెప్పినప్పుడు చెప్పాను, ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని పరిశీలించుకుంటున్నారు, ప్రతి విషయాన్ని తెప్పించుకుంటున్నారు, ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, రివ్యూస్ చేస్తున్నారు, ఇన్వెస్టింగ్ ఇస్తున్నారు, ఈ ప్రభుత్వం సజావుగా సాగుతుంది అని చెప్పాను కదా ఇందాక నీకు. ముఖ్యమంత్రి ఏం చెప్పారా అంటే అంటే సుజనా చౌదరి అడిగాడని చెప్పేసి ముఖ్యమంత్రిగా వచ్చి మైకి దగ్గర రావాలా, ఏమిటండి మాట్లాడింది, సుజనా చౌదరి గారు అడిగారని ముఖ్యమంత్రి గారు వచ్చి మైకి దగ్గరకు వచ్చి చెప్పాలా, న్యాయమా, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇది ఎక్స్పెక్ట్ చేయవలసింది, ఇది ఎక్స్పెక్ట్ చేయవలసిందా చెప్పండి. ప్రభుత్వం సుజనా చౌదరి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ప్రభుత్వం మేబీ రేపు ఆయన ఏం చెప్తారో చూద్దాం, ఆయన ఏ విధంగా మమ్మల్ని అభిశిస్తారో లేదా అభినందిస్తారో వెయిట్ అండ్ సీ చూద్దాం. ఆయన రేపు మమ్మల్ని అభినందించాలా, అభిశిస్తే మాత్రం 100% తెలుగుదేశం పార్టీ బి పార్టీయే. ఎందుకు చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో అట్టాసంగా కైండ్ హృదయం ఉన్నాం ఒక వ్యక్తి నేను అని గొంతు చెప్పుకొని ఒక స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని వద్దారని వెళ్ళారు, వెళ్ళారా లేదా, దేనికి, కిడ్నీ బాధితుల అంశాన్ని. ఆవిడ అమెరికా యుఎస్ వెళ్ళారు, ఒక అత్యున్నతమైన ఆ యూనివర్సిటీకి వెళ్ళారు, అక్కడ నిపుణులతో మాట్లాడారు, అన్నారు ఫ్రెండ్స్తో మాట్లాడారు, ఆ డాక్టర్లు తీసుకొచ్చారు చూపెట్టారు, అన్నిటికేంటి ఆర్జన్ ఏంటి, అక్కడ కిడ్నీ బాధితులకి పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకురావాలనేది ఆయన తాలూకా కాన్సెప్ట్. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఏమి చేయలేదన్నారు,
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పాదయాత్రలో. ఆయన చూశారు, ఆ ఇబ్బందులు తెలుసుకున్నారు, ఆయన బాధలు తెలుసుకున్నారు, దాన్ని స్వాస్థ్యంగా పరిష్కారం చేస్తానన్నారు. వచ్చిన 100 రోజుల్లోనే 200 పడక హాస్పిటల్ని అక్కడ పెట్టించారు. ఎవరైతే కిడ్నీ బాధితు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ని ఏర్పాటు చేశారు. అది కాకుండా ఉద్దానంలో ఆరిజిన్ ఏంటి, కిడ్నీ బాధితులు ఆరిజిన్ ఏంటి, అందరూ చెప్తుంది ఏంటి, తాగడానికి డ్రింకింగ్ వాటర్, అక్కడ సర్ఫస్ వాటర్ లేదు, అక్కడ ఉన్న వాటర్ మినరల్స్ కొన్ని మిక్స్ అయి ఉన్నాయి, దాని నుంచి మేజర్గా దీనికి అనేది ఆరిజిన్గా చాలామంది చెప్పింది. అక్కడ నీటి వల్లే వస్తుంది ఇది అని. అందుకని తాగునీరుకి ఆ ప్రాంతాన్ని రేపు వాటర్ గ్రీడ్లను మొదట ప్రాధాన్యతగా ఆ ప్రాంతానికి నీటి పాలని కార్యక్రమం పెట్టారు. ఇంకో 2 నెలల్లో టెండర్లు వేసి 1 సంవత్సరం కాలంలో పూర్తిగా ప్రతి ఇంటింటికి నీరు అవ్వబోతున్నారు. ముందు ఈ అంశాన్ని, ఈ అంశానికి ముందు ప్రేర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి, వ్యక్తిగతంగా పొగిడి ప్రభుత్వాన్ని అభినందించి ఆ తర్వాత ఏది మాట్లాడుకున్నా పర్వాలే. మాట్లాడకపోతే దానికి శాంటిటీ లేదు. ఏం మాట్లాడినా ఊరికే రాజకీయంగా గాలికి మాట్లాడినట్లే కాదో చెప్పండి. గాలికి మాట్లాడినట్టు రాజకీయం మాట్లాడినట్టే అది చెప్పి నేను చెప్తాను అని నా అభిప్రాయం. ఇది ఇంత అభిప్రాయం ఎందుకంటే మంచి చేస్తే మంచి చెప్తానని చెప్పి అప్పుడప్పుడు అంటుంటారు కదా. అందుకు ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.